విచ్ఛిన్నం చెంది ఒక శక్తి విడుదల అవుతుంది. గ్లైకోలిసిస్ అంటే ఒక గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం చెంది రెండు పైరువేట్ కాంపౌండ్గా ఏర్పడడాన్ని గ్లైకోలిసిస్ అంటారు. అయితే ఫస్ట్ గ్లూకోజ్, గ్లూకోజ్ ఒక ఏటీపీని గ్రహించి కైనేజ్ ఎక్సోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. గ్లూకోజ్ ఒక ఏటీపీని గ్రహించి ఎక్సోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఫాస్ఫారిలేషన్ చెంది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. అయితే ఇక్కడ ఏటీపీ ఉపయోగించబడి ఏటీపీ ప్లస్ ఏటీపీ ఏర్పడుతుంది. ఏటీపీ అంటే అడినైట్ ట్రై ఫాస్ఫేట్. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఐసోమారేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్లో మారుతుంది. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ మళ్ళీ ఒక ఏటీపీని గ్రహించి కైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 16 బిస్ ఫాస్ఫేట్లో మారుతుంది. ఇక్కడ రెండు కదా